మనకుంది, మనం వదిలేసుకున్నాం ఆ శక్తిని. నాకు ఏ కోరిక లేదు, ఏ ప్రజాస్వామ్యాన్ని ప్రజల కోసం అయితే ఉద్దేశించి ఇవ్వబడిందో దాన్ని బలోపేతం చేయడం. అంతేగాని ఒకడికి మోచేతి కింద నీళ్లు తాగడానికైతే మన ప్రజాస్వామ్యం లేదు. అది జగన్ కావచ్చు, జగన్ తాలూకు వ్యక్తులు కావచ్చు. జగన్ మాట్లాడితే క్లాస్ వార్ అని మాట్లాడుతూ ఉంటాడు. క్లాస్ వార్ అంటే అర్థం మీ అందరికీ తెలిసిందే కదా, డబ్బున్నోళ్ళు అధికారం ఉన్నవాళ్ళు పేదవాడిని దోచుకోవటం. మనందరం పేదవాళ్ళని దోచుకుంటున్న వాళ్ళం అంట. ఆయన ఒక్కతనే చాలా గొప్పగా పేదవాళ్ళకి అండగా ఉంటున్న వ్యక్తే. నిజంగా అతను పేదవాళ్ళకి అండగా ఉన్న వ్యక్తి అయితే జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమికింత జనసందోహం రాదు. ఆ విషయం జగన్ తెలుసుకోవాలి. జగన్ వచ్చి రాగానే చేసింది 450 కోట్ల రూపాయలు. మనకి సెస్ ఉంది, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వారికి ఉపాధి లేకుండా చేశాడు. 40 మంది పైగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 40 లక్షల భవన నిర్మాణ కార్మికుల 450 కోట్ల సంక్షేమ నిధిని దోచుకున్న వ్యక్తి. నిజంగా ఎవరన్నా సరే ప్రజల కోసం పాటు పడుతున్నామంటే అది జనసేన అడ్డంగా నిలబడింది ప్రజల కోసం. మీకు చెప్తున్నానమ్మా, 30,000 మంది ఆడబిడ్డలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అదృశ్యమైతే అక్కమ్మ చెల్లెమ్మ అని చెప్పి కథలు చెప్పే జగన్ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఈ రోజు దాకా. ఏదన్నా అడిగితే నన్ను బూతులు తిట్టించడం తప్ప. ముఖ్యంగా ఇందాక చెప్తా ఉన్నట్టుగా రాగానే మీకు తెలుసు ఇసుక ఎలా దోపిడీ చేశారో. మన కొల్లిపల్ల మండలం కొత్త బొమ్మవాని పాలెంలో అర్ధరాత్రి రైతుల పొలాల నుంచి ఇసుకను దోపిడీ చేసిన ప్రభుత్వం ఇది. అలాంటి రైతాంగాన్ని దోపిడీ చేసిన వ్యక్తి క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు. అలాగే లిక్కరు మద్యపాన నిషేధం, మద్యపానాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి, ఆడబిడ్డలకి అండగా ఉంటానన్న వ్యక్తి అతను సీఎం కాదు, సారా వ్యాపారి అయిపోయాడు. అతను సారా వ్యాపారి, 16 కంపెనీలు పెట్టి అందులో 3 కంపెనీలు తన సొంత మనుషులవే. అన్ని వాళ్ళ ఫ్యాక్టరీల్లో కల్తీ సారా, కల్తీ మందులు కలిపి దానికి రకరకాల